ఈరోజు మన మాజీ పిసిసి అధ్యక్షులు మాట్లాడుతున్నారు. వారు అంబేద్కర్ స్టాచ్యూ పంజాబ్ చౌరస్తాలో స్థాపించాలని ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదని వారి మాటలను విందాం. చూడండి, గత 3 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం కాదు, పూర్వ జాతికి అవమానం. కేవలం కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎన్నికలు గెలవడానికి లేదు, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అట్టడుకుంటున్నటువంటి ఎస్సీలకు కూడా న్యాయం చేయాలని, ఆర్థికంగా పెంచాలని ఆలోచన మంచిదే. కానీ కేవలం హుజూరాబాదే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇస్తే బాగుంటుంది. 17 లక్షల కుటుంబాలు ఉంటాయని మీరే చెప్పారు. 17 లక్షల కుటుంబాలు ఉంటే అందరికి కూడా అందాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. దానితో పాటు అంబేద్కర్కి ఎందుకు అవమానం అండి? అంబేద్కర్ ఏం తప్పు చేసిండదండి? అంబేద్కర్కు ఒక రోజు ముందు 14 ఏప్రిల్ జన్మదినం అయితే 13 పొద్దున జేబీఎం కార్యకర్తలు కట్టుకున్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూను ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేస్తే మేమందరం, నేను, మందకృష్ణ మాదిగ సంధ్య, రాము నాయకు, బొల్లు కిషన్, మేమందరం పోయి ధర్నాలు చేశాం. ఆ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి ఇచ్చారు. తర్వాత అడిగాను, ఏమయ్యా మీరు, మీరే పలగొట్టారు కదా, ప్రభుత్వం చేసినటువంటి పనికి మీరే ఒప్పుకొని ఇద్దరు జూనియర్ ఆఫీసర్లను, జూనియర్ పనిచేసే వాళ్ళను, మున్సిపల్ అధికారులను మీరు సస్పెండ్ చేసిండే, మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా అన్నప్పుడు, మరి ఇవాళ ఎందుకు మీరు పెట్టారంటే, మేము పెట్టాం సార్, మీరు పెడితే పెట్టుకోండి అంటే, అప్పుడు నేను కలెక్టర్ను వాళ్ళని అడిగితే స్టాచ్యూలకు పర్మిషన్ ఇచ్చే అధికారం మాకు లేదు, పెడితే మీరు పెట్టుకోండి అంటే, అప్పుడు నేను అమలాపురం పోయి, ఈస్ట్ గోదావరి పోయి హర్షకుమార్తో మాట్లాడి ఒక మంచి విగ్రహం తయారు చేసుకొని వచ్చిన 18 జూన్ ఆ విగ్రహాన్ని కూడా ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఇయ్యాలని దానిక లాకప్లో పెట్టారు. ఎందుకండి? అంబేద్కర్ దేశద్రోహియా, లేకుంటే ఉగ్రవాదియా, నక్సలైటా, ఏమిటి? నువ్వు మీరైతే పెడతారట 123 అడుగుల పెట్టండి వద్దంటున్నామా? కానీ మాకు ఇవాళ ఏమి చేస్తున్నారు, పెద్ద పెద్ద గణపతులు వద్దు, చిన్న గణపతులు పెట్టాలని మీరే చెప్తున్నారు, మట్టి గణపతులు అన్నప్పుడు వృత్త భక్తితో 123 అడుగులు పెడితే మేము, మాకు తోచినంత, మాతో అయ్యేంత భక్తి మార్గంగా, ఆయన మీద అభిమాన మార్గం మీద తెచ్చినటువంటి స్టాచ్యూని ఎందుకు పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టిన అనేది నా ఆలోచన. దీన్ని పార్టీలో నేను ఎన్నోసార్లు మాట్లాడినా, కోర్ కమిటీలో మాట్లాడినా, అదేవిధంగా రేపు 10వ తేదీన పార్లమెంట్ అసెంబ్లీ జరగబోతున్నది. ఈ అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్కర్ ఏం చేయాలి, ఏ ఇష్యూ అవసరం అనుకుంటే బైకాట్ చేయాలి. అంబేద్కర్ ఈనాడు స్వాతంత్రం తెచ్చిందంటే 1947లో దేశ స్వాతంత్రం వచ్చినా నిజమైన స్వాతంత్రం బడుగు బలైన వర్గాలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాతనే వచ్చింది. బావుల దగ్గర పోనీయలే, గుడ్ల దగ్గర పోనీయలే, అలాంటి పరిస్థితి. చెప్పులు తొడుకునే పరిస్థితి కూడా లేదు, దొరల ముందు చెప్పులు తొడుకునే అధికారం లేదు, చెప్పులు నెత్తి మీద పడుకునే రోజులు కూడా చూసాం. అలాంటి వారికి చెప్పులు తొడుకునే అవకాశం, గుడ్లకు పోయే అవకాశం, చదువుకునే అవకాశం, ఐఏఎస్లు కావాలనే అవకాశం, ఐపీఎస్లు కావాలనే అవకాశం, రాజకీయంగా సీట్లు కూడా రిజర్వ్ అయినాయి వాళ్లకు. అలాంటి నాయకులకు, ఆ నాయకుడిని ఎన్ని రోజులు లాకప్లో పెడతారని నేను మొన్న ఢిల్లీ పోయి మల్లికార్జున్ ఖర్గే గారిని, ఫ్లోర్ లీడర్, ఏదైతే రాజ్యసభలో లీడర్ అయినటువంటి నాయకుడు, మాజీ ఏదైతే కేంద్రంలో కూడా గతంలో ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాడు, ఆయన పోయి అడిగాను, సార్ ఎన్ని రోజులు అంబేద్కర్కు ఈ అన్యాయం, ఎన్ని రోజులు లాకప్ పెడితే, లేదు సార్ ఇది మీరు ఎట్లనన్నా పార్లమెంట్లో మాట్లాడాలంటే నేను వింటర్ సెషన్లో మాట్లాడుతున్నాడు, ఆయనకు నా కృతజ్ఞతలు, తప్పనిసరిగా ఆయన మాట్లాడాలి, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడాలి రేపు 6వ తేదీనాడు. గతంలో కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మాణిక్ ఠాకూర్ గారు వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి లేపారు. నేను అదే రోజు చెప్పాను, ఈ ఇష్యూను మనం కంటిన్యూస్గా టేకప్ చేయాలన్నాం, అదే ఇష్యూను ఆయన కూడా రాశారు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పారు, మన పార్టీకి వెళ్ళి ఎవరైనా రిప్రజెంటేషన్ రావాలి, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా అటెండ్ కావాలి, ఎందుకంటే ఆయన ఫ్లోర్ లీడర్, మాట్లాడాలి. అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తున్నా, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు, అదేవిధంగా వాళ్ళు కూడా అందరు వచ్చి వాళ్ళ సజెషన్ ఇచ్చి ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది, కేవలం ఎన్నికల వరకే హుజూరాబాద్
ఎన్నికల తర్వాత ఈ డబ్బును పంచుతారా దళిత బంధు. దానితో పాటు అంబేద్కర్ ఇష్యూ కూడా గ్రామ గ్రామాలలో దీన్ని ప్రపగండ చేయాలి. కేసీఆర్ ని ఎక్స్పోజ్ చేస్తేనే కేవలం హరిజనులకు ఎస్సీలకు డబ్బులు ముఖ్యం కాదు, ఆత్మగౌరవం ముఖ్యం. అంబేద్కర్ ను పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది చాలా బాధాకరం. రేపు తప్పనిసరిగా హర్ష కుమార్ కూడా ఆనాడు తెచ్చినటువంటి అంబేద్కర్ స్టాచ్యూలు అతను కూడా ఉన్నాడు కనుక ఆయన కూడా రేపు ఏది మన రౌండ్ టేబుల్ కలిపి ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తుండు. కోదండరామ్ పార్టిసిపేట్ చేయడం, చాడా వెంకటరెడ్డి, ఈ విధంగా చాలా మంది చెరుకు సుధాకర్, అదేవిధంగా అన్ని పార్టీల వారిని పిలిచాం. అదేవిధంగా పట్టి విక్రమార్కర్ పిలిచాం. అందరు రావాలి, ఇది గ్రాండ్ సక్సెస్ కావాలి. ఒక ఫ్యూచర్ ప్రోగ్రామ్ దళిత బంధుతో పాటు, దళిత బంధుతో పాటు అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూ కూడా గ్రామ గ్రామాలలో ప్రజలకు తెలియాలి. కేసీఆర్ ని ఎక్స్పోజ్ చేయాలి. అంబేద్కర్ స్టాచ్యూ పంచగుట్ట చౌరస్తా నా పోరాటం కొనసాగుతుంది, కొనసాగుతుంది, కొనసాగుతుంది. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.